వర్షాల తర్వాత మన పూల మొక్కలకి పురుగులు పట్టకుండా, వేరు భాగం కుళ్ళిపోకుండా, మొగ్గలు రాలిపోకుండా, అదేవిధంగా కొన్ని కొన్ని రకాల కీటకాలు, కంటికి కనిపించని కీటకాలు అనేవి ఉంటాయి, అవి జాయిన్ అవ్వకుండా మన మొక్కలని ఎంత కేర్ తీసుకోవాలి టోటల్ మనం ఈ వీడియోలో షేర్ చేసుకుందాము. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు నజారా వ్లాగ్స్. నేను మీ నజారా. సో మనము టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు ఎవరైతే వీడియో చూస్తున్నారో స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. అదేవిధంగా వీడియోని చూసినప్పుడు లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వీడియోస్ని వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సరేనా? సో రీసెంట్ డేస్లో అనే కాదండి, ఈ రోజుకి వర్షం అనేది తగ్గింది. మనకైతే 4-5 రోజుల నుంచి ఫుల్గా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీని యొక్క అప్డేట్ నేను కొన్ని షార్ట్స్లో మీతో షేర్ చేశాను. అదేవిధంగా ఆ షార్ట్స్లో కూడా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, వెంటనే మన మొక్కల్ని ఎలా కేర్ తీసుకోవాలి అనేది కూడా షేర్ చేశాను. వన్స్ చూడండి. సో ఈ వీడియోలో కూడా వర్షాల తర్వాత మనము మన మొక్కల్ని ఎంత జాగ్రత్త చేసుకోవాలి అనేది మీతో షేర్ చేస్తాను. ముందుగా మనము వాటరింగ్ అనేది తగ్గించాలండి. వర్షాల తర్వాత చాలామంది ఒక్కరోజు అలానే పెట్టేసి నెక్స్ట్ డే నుంచి వాటర్ ప్రాసెస్ చేసేస్తూ ఉంటారు. వాటరింగ్ ప్రాసెస్ అనేది వెంటనే చేయకూడదు, ఎందుకంటే అధిక శాతంలో పడ్డాయి కాబట్టి మన మొక్కలకి తగిన వాటరింగ్ అనేది ఫుల్గా అంది ఉంటుంది. అండ్ కుండి భాగంలో ఎక్కువగా వాటర్ నిలిచిపోయి కూడా ఉంది, వాటి మొత్తాన్ని కూడా తొలగించేసాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు మట్టి భాగం పూర్తిగా తడిగా ఉంది. దీన్ని ఎండే వరకు, కొంచెం లైట్గా ఎండే వరకు అలానే ఉంచేసేయండి. అప్పటి వరకు వాటరింగ్ ప్రాసెస్ అనేది మీరు చేయొద్దు. నార్మల్ వాటర్ కానివ్వండి, ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఏవి వాడొద్దు, సరేనా? సో ఇలా ఎండ తగిలే విధంగా పెట్టండి. మార్నింగ్ టైంలో ఎండ లేదా ఫుల్గా ఎండ తగిలే టైంలో పెట్టినట్లయితే మనకి ఎక్కువ రోజులు తడిదనం లేకుండా వెంటనే పొడిగా మారడం జరుగుతుంది. సో ఎక్కువ రోజులు తడిగా ఉన్నట్లయితే దానివల్ల ప్రాబ్లం వేరు భాగం కుళ్ళిపోవడం. వేరు భాగం కుళ్ళింది అంటే ఇంకా మొక్క టోటల్గా కొలాప్స్ అవ్వడం, లేదా ఆ తడిదనం వల్ల కొన్ని కొన్ని కీటకాలు మట్టి భాగంలో జాయిన్ అవ్వడం, ఫంగస్ అటాకింగ్కి గురవ్వడం జరుగుతూ ఉండింది. ఏ ప్రాబ్లం అయినా కానివ్వండి రావచ్చు ఎక్కువ తడిదనం వల్ల. సో దానిని మనం ఒక 2 డేస్లోనే పొడిగా చేసుకునే విధంగా ఎండలో పెట్టండి. సో ఎండ రావట్లేదు అంటే వాటరింగ్ ప్రాసెస్ అనేది చేయొద్దు, సరేనా? సో దీని తర్వాత మనకి ఆల్రెడీ ఫ్లేవరింగ్ అనేది వచ్చి ఉంటుంది మన మొక్కల్లో. ఆ ఫ్లేవరింగ్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా వాటర్కి తడిచి తడిచి కుళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇది కుళ్ళిపోవడం వల్ల ఏదైతే మనకి కుళ్ళిపోయినవి కానివ్వండి, చెత్త అలాంటివి ఉంటే ఆల్మోస్ట్ కీటకాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో అలా కాకుండా ఉండాలి అంటే ఇటువంటి వాటిని మీరు వెంటనే తొలగించేసేయండి. చూసారా, ఇలాగా వీటి మొత్తాన్ని కూడా తొలగించండి. అలా పెట్టడం వల్ల అవి కుళ్ళడం జరుగుతాయి, ప్లస్ మొక్క కూడా టోటల్గా అందంగా కనిపించదు. సో అది అలాగే ఇక్కడ మచ్చపడిపోయి కొన్ని బూజు టైప్ అంటడం జరుగుతుంది. సో కాబట్టి ఇటువంటి వాటిని పూర్తిగా తొలగించండి. నెక్స్ట్ వచ్చేసి వాటరింగ్ హోల్ చేసుకుని ఉంచుకునేటప్పుడు కొన్ని స్నేల్స్ అనేవి, శంకు పురుగులు అలానే ఉంటాయండి. అండ్ శంకు పురుగులు ఎక్కువ జాయిన్ అవుతాయి వర్షానికి. అవి ఎక్కడైనా దాచి ఉన్నా కానివ్వండి, అంటే లోపల మనకి కనబడకుండా ఉంటాయి కదా, సో వర్షానికి అవి బయటపడడం జరుగుతాయి. సో అవి బయటకు వచ్చేస్తాయి, ఎక్కువ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. వాటిని వెంటనే హ్యాండ్తో తీసేయండి. పూర్తిగా మీరు హ్యాండ్తో కానివ్వండి, గార్డెనింగ్ టూల్తో కానివ్వండి, వాటి మొత్తాన్ని కూడా తొలగించండి. ఎక్కడైతే లీవ్స్ కర్లీగా ఉన్నవి కానివ్వండి, అదేవిధంగా పసుపచ్చగా మారిపోయిన లీవ్స్, వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగించండి. సో ఇలా తొలగించిన తర్వాత మార్నింగ్ టైం వచ్చే ఎండలో పూర్తిగా పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన పూల మొక్కలు, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చెత్త ఎక్కువ ఉంది. వర్షం పడినప్పుడు ఆల్రెడీ మన
మిద్దెలో కానివ్వండి, బాల్కనీస్లో కానివ్వండి, మనం చిమ్మకుండా అలానే పెట్టేసినట్లయితే వర్షం పడేటప్పుడు అవి పూర్తిగా అంటుకుపోతాయి, కుళ్ళిపోవడం జరుగుతాయి. ఎలుకలు కానివ్వండి, చిన్న చిన్న జంతువులు స్టార్ట్ అవుతాయి, ఎలుకలు కంపల్సరీ వచ్చేస్తాయండి ఈ టైంలో. ఎక్కువ చెత్త ఉన్నట్లయితే ఎలుకలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో వాటిని నీట్నెస్గా పెట్టండి. నేను ఇక్కడ టోటల్గా ఒక దగ్గర తీసుకొచ్చేసి పెట్టేశాను. ఇది మీకు వీడియోలో చూపించడం కోసం నేను ఇక్కడ పెట్టడం జరిగిందండి. సో వీటి మొత్తాన్ని కూడా మీరు తొలగించండి. నెక్స్ట్ వచ్చేసి ఎక్కువ వర్షం పడినప్పుడు ఏమవుతాయంటే కొన్ని మొగ్గలు కుళ్ళిపోవడం జరుగుతాయి. కొన్ని మొగ్గలు చిన్నగా ఉండిపోయి అవి ఆటోమేటిక్గా కుళ్ళిపోతాయి. హెల్దీగా ఉన్నా కానివ్వండి, వాటరింగ్ ప్రాసెస్ ఎక్కువైనప్పుడు అవి కుళ్ళిపోవడం జరుగుతూ ఉంటాయి. ఆ మొగ్గల్ని తీసి పడేసేయండి, సరేనా? సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు మీరు వర్షాలు ఎక్కువ పడ్డ తర్వాత పాటించినట్లయితే మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి. వర్షపు నీటిని ఎక్కువ కుండి భాగంలో నిలిచి ఉండే విధంగా చూడొద్దు, అది ఎప్పటికైనా డేంజరే. వేరు భాగాన్ని కుళ్ళిపోవడం, వేరు భాగానికి వేరు పురుగులు ఉంటాయి, అవి మనకి కనిపించవు, చిన్న చిన్న వైట్గా ఉండడం జరుగుతాయి. సో ఆ పురుగులన్నిటి ఎక్కువైపోతాయి, దానివల్ల మొక్క డ్యామేజెస్ అనేది అవ్వడం జరుగుతుంది. సో అలా కాకుండా మీరు చూసుకోండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మొన్న షార్ట్స్లో ప్రతి కుండీలో కూడా వాటర్ అనేది నిలిచిపోయింది, ఆ వాటర్ మొత్తాన్ని కూడా తొలగించాను. అండ్ ఇప్పుడు మీరు చూడొచ్చు అండ్ పూర్తిగా తడిదనంగా ఉంది. ఎంత తడిగా ఉందంటే సో బంకమట్టిలాగా అయిపోయింది. ఇప్పుడు దీనికి వాటరింగ్ ప్రాసెస్ అవసరం లేదు. అండ్ ఇక్కడ మీరు ఎటువంటి పశువు కానివ్వండి, వేస్టేజెస్ కానివ్వండి, కుళ్ళిపోయినవి వేస్టేజెస్ కానివ్వండి ఏమీ లేదు. ఇలా క్లియర్ ఉండాలి. ప్లస్ పిచ్చి మొక్కలు అనేవి అస్సలు ఉండకూడదండి. సో అవి ఓవర్గా పెరిగిపోతాయి. వర్షాలు పడ్డాయంటే పిచ్చి మొక్కలు ఆటోమేటిక్గా ఓవర్గా పెరుగుతాయి. సో దానివల్ల కూడా నష్టాలు జరిగే అవకాశాలు అనేవి ఎక్కువ. సో వాటన్నిటినీ కూడా ఇలా తొలగించండి. ఎవరైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇటువంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయినట్లయితే ఆ మొక్కల్ని ఎక్కువ హెల్దీగా పెంచేసుకోవచ్చు. ఇలా మీకు లీవ్స్ కనిపించినట్లయితే వాటి మొత్తాన్ని కూడా తీసేయండి. ఇప్పుడు వర్షాల తర్వాత మన నందనవనం లుక్ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. అండ్ ప్రతి చోట కూడా మనకి మొగ్గలు వచ్చినవి కానివ్వండి, అవి పెద్దగా రావడం జరుగుతున్నాయి. ప్లస్ చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో వీటి వల్ల లాభాలు అనేవి ఇలా ఉండడం జరుగుతాయి, చిగుళ్ళు వస్తాయి. అదే ఓవర్ వాటరింగ్, వాటరింగ్ అనేది మనం కుండి భాగంలోనే పెట్టేసుకున్నట్లయితే ఆ చిగుళ్ళు అనేవి కుళ్ళిపోవడం జరుగుతాయి, అండ్ మొక్క కూడా కుళ్ళిపోవడం జరుగుతుందండి. సో ఇటువంటి చిన్నపాటి టిప్స్ మీరు పాటించండి, తప్పకుండా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎంత వర్షాలు పడినా కానివ్వండి, టైం టు టైం కేర్ అనేది తీసుకుంటే హెల్దీ గ్రోత్నెస్ అనేది మనం చూసుకోగలుగుతాము. అలా అనేసి పూర్తిగా 3-4 డేస్ తర్వాత మీరు వర్షాల తర్వాత మొత్తం క్లీన్ చేయడానికి మాత్రం అలానే ఉంచొద్దు. ఎప్పుడైతే కొంచెం వర్షం తగ్గుతుందో వెంటనే ఒక్కసారి మీ చిన్ని నందనవనం లుక్ అంతా కూడా చూసేసేయండి. దాని తర్వాత వాటికి తగిన కేర్ తీసుకోండి. కేర్ అంటే ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాటర్ని తొలగించేసేయాలి. వాటర్ని ఎక్కువ హోల్డ్ చేసుకునే విధంగా మనం ఎప్పుడూ కూడా ఉంచకూడదు, సరేనా? సో ఇప్పుడు నేను అలా చేయడం మూలంగా మన పూల మొక్కలు చూసారా, ఇప్పటికీ కూడా హెల్దీ గ్రోత్నెస్ అండ్ ఫ్లవరింగ్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చూడండి, అండ్ ఫుల్ ఆఫ్ స్క్రీన్ మొత్తం కూడా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. అండ్ కుండి మధ్యలో ఎటువంటి వేస్టేజెస్ లేకుండా పెట్టండి. ఒక 4 డేస్ వరకు ఫెర్టిలైజర్స్తో మనకి అవసరం లేదు. మన సైడ్ అయితే వర్షాలు తక్కువ, మిగిలిన సైడ్ చాలా వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి. గార్డెన్ అనే కాదండి, హ్యూమన్స్కి కూడా చెప్తున్నాను, సరేనా? సో మీకు ఈ చిన్న వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి, సరేనా? సో చిగుళ్ళు స్టార్ట్ అవ్వడానికి, మొగ్గలు రావడానికి ఎంతైతే హెల్ప్ఫుల్ అయిందో అదేవిధంగా కొద్ది పర్సంటేజ్లో పురుగులు స్ప్రెడ్ చేయడానికి కానివ్వండి, మొక్కలు కొంచెం ఢీలా పడడానికి కానివ్వండి, ఈ వర్షం అనేది అంతా ఇదిగా కూడా వర్క్ అయ్యింది. సో ప్రెజెంట్ అయితే మన దగ్గర
అటువంటి సిచ్యువేషన్ ఏం రాలేదు. మీ దగ్గరకు కూడా ఇటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండడానికి ఈ వీడియో అనేది మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో ఫ్లేవర్స్ అనేవి మీరు స్టార్టింగ్ నుంచి చూసారు, మీరు ఇక్కడున్న పింక్ ఫ్లేవర్ నేను మిస్ అయ్యాను, ఒకసారి టర్న్ అవ్వగానే కనిపించింది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో. సో ఇవి మీకు ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి, తప్పకుండా వాటికి సంబంధించి నేను వీడియోస్ అనేవి మీతో షేర్ చేయడం జరుగుతుంది. సరేనా, మీ గార్డెన్ ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. అండ్ ఫ్లవర్స్ మీరు చూడొచ్చు, ఇవంతా కూడా టోటల్గా ఎస్పెషల్లీ కీటకాలు ఏమీ జాయిన్ అవ్వకుండా నీట్నెస్ అనేది మెయింటైన్ చేయండి. వాటర్ అనేది హోల్డ్ చేసి పెట్టొద్దు కుండీలలో. సో మళ్ళీ కలుద్దాం.